హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ కోసం ట్రై చేశాము, ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, మరి మాకు మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే కంపల్సరీ మళ్ళీ ఐవీఎఫ్ఏ చేసుకోవాలా? లేదు అంటే కొందరు కప్పులు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు ఫస్ట్ బేబీ ఐవీఎఫ్ ద్వారా అయింది, మా సెకండ్ బేబీకి కూడా మళ్ళీ ఐవీఎఫ్కే వెళ్ళాలా, లేదంటే మళ్ళీ మాకు న్యాచురల్గా అయ్యే అవకాశం ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో ఐవీఎఫ్ ఫస్ట్ మనకు ఒకసారి అయిన తర్వాత దాని ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చినా, లేదంటే కొంతమందికి ఐవీఎఫ్ ఫెయిల్ అయినా, మరి నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్? మళ్ళీ కంపల్సరీ ఐవీఎఫ్కే వెళ్ళాలా, లేదంటే ఇంకా ఏదైనా ప్రయత్నం చేయొచ్చా? దీనికి ఆన్సర్ పర్టిక్యులర్గా ఎస్ ఆర్ నో అని చెప్పడానికి ఉంటుందండి. ఎస్, మీరు కంపల్సరీగా నెక్స్ట్ ఐవీఎఫ్ఏ చేసుకోవాలి, లేదు మీరు ఇంకే పద్ధతికి వెళ్ళవచ్చు, ఇలా పర్టిక్యులర్గా స్పెసిఫిక్గా మనం చెప్పడానికి ఉండదు. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, అసలు ఆ కపుల్ ఐవీఎఫ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏ కారణం వల్ల వెళ్లాల్సి వచ్చింది అన్న ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి మనకి వాళ్ళు నెక్స్ట్ ప్రయత్నం న్యాచురల్గా ప్రయత్నం చేయొచ్చా, లేదంటే మళ్ళీ ఐవీఎఫ్కే వెళ్ళాలా అన్నది డిసైడ్ అవుతుంది అనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీ పార్ట్నర్ వైఫ్కి రెండు ట్యూబ్స్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయాయి, టూ సైడ్స్ ఎక్టోపిక్స్ వచ్చాయి, టూ సైడ్స్ ట్యూబ్స్ తీసేయాల్సి వచ్చింది, లేదంటే లోపల బాగా ఇన్ఫెక్షన్ ఉండి బోత్ ద ట్యూబ్స్ హైడ్రోసాల్పింజెస్ అయిపోయాయి, రెండు ట్యూబ్స్ కూడా బ్లాక్ అయిపోయాయి, అలాంటి వాళ్ళకి ఈ సైకిల్లో మనం ఐవీఎఫ్ చేసాము, పాజిటివ్ వచ్చింది, మరి నెక్స్ట్ బేబీ సంగతి ఏంటి? నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనుకుంటే అప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ఐవీఎఫ్కే వెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే రెండు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు 99% లేవండి. సో అలాంటి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఐవీఎఫ్కే వెళ్లాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్ తీసుకున్నాము, మేల్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఇప్పుడు కొంతమంది సింగరేణిలో వర్క్ చేయడం వల్ల కానీ, లేదంటే ఇంకేదన్నా హీట్కి సంబంధించిన ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడం, అల్యూమినియం ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడం, ఇంకా ఏదైనా వేడి ప్రదేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి కౌంట్ బాగా తగ్గిపోతుంది, మనం ఎన్ని మందులు పెట్టినా కూడా రెస్పాన్స్ రాదు. అలాంటి వాళ్ళకి మేల్ ఫ్యాక్టర్ కోసమని మనం ఐవీఎఫ్కి వెళ్ళాము. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, పాజిటివ్ వచ్చింది, లేదంటే నెగిటివ్ వచ్చింది, వాళ్ళకు 3-4 ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ 3-4 ఇయర్స్లో ఒకవేళ వాళ్ళు ఆ జాబ్ని మానేసినా, లేదంటే ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని హీట్ ఎక్స్పోజర్ అంతా తగ్గించుకొని మంచి మందులు వాడిన తర్వాత వాళ్ళ సెమెన్ అనాలసిస్ సెమెన్ కౌంట్ ఏమైనా ఇంప్రూవ్ అయితే, దెన్ దే కెన్ ట్రై ద న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఆ చిన్న పద్ధతి అయ్యో అన్నది ట్రై చేయొచ్చు. సో ఇలాగా ఒక కపుల్కి ఐవీఎఫ్ ఫస్ట్ అటెంప్ట్ అయిన తర్వాత సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ఐవీఎఫ్కే వెళ్ళాలా, లేదంటే న్యాచురల్ ట్రయల్ చేయొచ్చా అన్నది వాళ్ళు అసలు ఐవీఎఫ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక కపుల్ని తీసుకుందాము. ఇంకొక కపుల్ ఏంటంటే వాళ్ళకి అన్నీ నార్మల్ ఉన్నాయి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట దాన్ని, లైక్ హస్బెండ్కి అన్నీ చేసాము నార్మలే ఉన్నాయి, అన్నీ ఇన్ ద సెన్స్ మనం బేసిక్ చేసే ఇన్వెస్టిగేషన్స్, సెమెనాలసిస్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, వైఫ్కి చేసే బేసిక్ టెస్ట్, AMH, థైరాయిడ్, ప్రొలాక్టిన్, స్కాన్, ఫాలిక్యులర్ స్టడీ, ఇవి బేసిక్గా చేసుకునేటి ట్యూబ్ టెస్ట్ చేసుకున్నాము, అన్నీ నార్మలే ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ అన్నది రావట్లేదు. IUIలు చేసుకున్నారు, 3 అయిపోయాయి, 4 అయిపోయాయి IUIస్, అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాము, IUI తర్వాత నెక్స్ట్ స్టెప్ IVF. సో అప్పుడు IVFకి వెళ్తాము. సో వాళ్ళకి ఫస్ట్ బేబీ డెలివరీ అయిపోయింది, 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయింది. ఇట్లాంటి కపుల్ మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ అనుకున్నప్పుడు, బికాజ్ వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లో అన్నీ నార్మల్ ఉన్నాయి కాబట్టి, దే కెన్ అగైన్ స్టార్ట్ ఫ్రమ్ ద న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రయల్. మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు, మళ్ళీ IUI ట్రై చేయొచ్చు, అప్పుడు కాకపోతే మళ్ళీ IVF కి వెళ్ళొచ్చు. సో ఇలాంటి కపుల్కి కూడా మళ్ళీ న్యాచురల్ ట్రయల్ చేస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నారు, ఆయనకి టోటల్ కౌంట్ అనేది మొత్తం 0 ఉంది, అజోస్పర్మియా అంటాము, ఎట్ ద సేమ్ టైం స్కాన్ చేపించాము, బయలెట్రల్ టెస్టిస్ స్మాల్ సైజ్ ఉంది, అంటే రెండు సైడ్స్ టెస్టిస్ కూడా చాలా చిన్నగా అయిపోయింది, హార్మోన్స్ అన్నీ పెరిగిపోయి ఉన్నాయి, అలాంటి వాళ్ళకి మనం డోనార్కే వెళ్ళాము, లేదు అంటే టీసా చేసుకున్నాము. సో ఇలాంటి కపుల్కి మళ్ళీ న్యాచురల్గా అయ్యే అవకాశాలు లేవు. అలాంటి కపుల్ కూడా మళ్ళీ టీసా చేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే డోనార్ ద్వారా వెళ్ళొచ్చు. సో ఇలాగా ఒక కపుల్ ఐవీఎఫ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏ కారణం వల్ల వెళ్లాల్సి వచ్చింది అన్నదాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లేదా నెక్స్ట్ అటెంప్ట్ న్యాచురల్గా చేయొచ్చా, IUIయా, లేదంటే కంపల్సరీ IVFకే వెళ్ళాలా అన్నది డిసైడ్ అవుతుంది.
అంతే తప్ప కంపల్సరీగా ఈ కపుల్ ఇలానే వెళ్ళాలి, ఈ కపుల్ ఇలానే వెళ్ళాలి, ఇట్ ఈస్ నాట్ ఏ ఎస్ అండ్ నో క్వశ్చన్. కరెక్ట్గా ఈ కపుల్ ఇలా వెళ్ళాలి, వీళ్ళకి ఎస్ వీళ్ళకి నో అని చెప్పడానికి లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కపుల్, ఇట్ వేరీస్ ఫ్రమ్ కపుల్ టు కపుల్, కపుల్ టు కపుల్ వేరీ అవుతుంది. ప్లస్ వాళ్ళ మధ్యలో తీసుకునే డ్యూరేషన్ని బట్టి, మధ్యలో 1-2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చారు, 2 ఇయర్స్లో బాడీలో అన్నీ చేంజ్ కావచ్చు. ఒకప్పుడు ఉన్న ఎగ్ కౌంట్ తగ్గిపోవచ్చు, లేదంటే సెమినాలసిస్, మన లైఫ్ స్టైల్ అంతా ఇంప్రూవ్ చేసుకుంటే సెమినాలసిస్ ఇంప్రూవ్ కావచ్చు, కౌంట్ అన్నది ఇంప్రూవ్ కావచ్చు, ఇట్ చేంజెస్. సో అప్పుడు మళ్ళీ మనం సెకండ్ అటెంప్ట్ ఎప్పుడైతే చేద్దాం అనుకుంటున్నామో, అప్పుడు ఒకసారి మన టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అన్నది డిసైడ్ అవుతే మంచిదండి. సో ఇలాగా ఫస్ట్ అటెంప్ట్లో IVF అయినా, నెక్స్ట్ అటెంప్ట్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా ట్రయల్ చేసే అవకాశం అయితే డెఫినెట్లీ ఉందండి. థ్యాంక్ యూ.